సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరై మాట్లాడుతూ సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి అభినవ సంబంధం ఉందన్నారు. ఆంధ్రుల నుండి విముక్తి చెంది స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం సోనియా గాంధీ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోనియా గాంధీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాలు తెచ్చారని, అందులో భాగంగానే సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని మహిళలపై హత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయంటూ సోనియా గాంధీ నేడు జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఆయన అన్నారు. సోనియా గాంధీ కుటుంబం ఆడంబరాలకు వెళ్లకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, శ్రీశైలం, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9 చిదంబరం గారు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎప్పుడైతే చెప్పారో ఆ రోజే ఇదంతా ఈ ఉద్యమానికి కొంచెం ఒక ఆశ్చర్యంగా మన చిదంబరం గారు ప్రకటించింది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా మన తెలంగాణ ఉందని ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అమ్మ పేరు మీద ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ రోజు లేకుంటే ఇంకా రెండు రోజులు ఇంకా ఈ విధంగానే ధర్నా ఏది మన నిరాదీక్ష ఉంటే కేసీఆర్ గారి పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి ఉండే ఆ టైంలో అతను బతుకడానికి ఏంటంటే షబీర్ అలీ గారి తీసుకో ఆ రోజు మన తెలంగాణ వచ్చినట్టయితే 2009 డిసెంబర్ 9 రోజు మనకు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి మహాతల్లి మాటించి ఈయన తప్పినా ఆమె మాట తప్పకుండా ఇవాళ తెలంగాణ ఇచ్చేసి ఇచ్చిమించి ఒక 50-60 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమానికి పురస్కారం మహాతల్లి ఎప్పుడు ఎలా వేరే కొనియాడు ఈ జనంలో సోనియా గాంధీ నాకు పేరు తీసుకోబోయేది వెళ్ళాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రీనిధం మీద ఉన్నది. ఇకపోతే సోనియా గాంధీ గారు ఎంత మంచివాళ్ళంటే ఈ రోజు జరిగిన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, హత్యలు, రేపులు ఇవన్నింటినీ చాలా ఇబ్బందికి గురైపోయి ఈరోజు ఆమె జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం నిజంగా ఆమె మన ప్రజల పట్ల, మన దేశం పట్ల ఆమె అంకిత భావం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆమె ఇలాంటి జన్మదిన వేడుకలు జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఈ దేశానికి ఎంతో సేవ చేయాలని ఆనంద పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆడ భద్రతా చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఆమెనే ప్రధాన కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా సంస్కరణ తీసుకొచ్చింది. ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆమె చొరవ వల్ల, ఆమె ప్రభావం వల్ల ఈరోజు అంత ఇంప్లిమెంట్ కావడానికి, గ్రామీణ ప్రాంతంలో ప్రధాన చాలా మంది ఉపాధి కల్పించడానికి ఆమె ప్రధాన కారణమైపోయింది. చెప్పాలంటే ఈరోజు సమాచార హక్కు చట్టం ఎంతో మందికి సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకు వాళ్ళ హక్కులను సాధించుకునే పరిస్థితి కల్పించిందంటే సోనియా గాంధీ గారు. ఇకపోతే ఇంకొక ఆర్థిక ఫుడ్ ప్రొడక్షన్ బిల్ అంటే మన ఆరోగ్య ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆమె తృణపాయంగా మరియు తర్వాత జరిగిన 2004 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్ కానీ యూపీఐను 2 సార్లు అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారి. మరియు ఈరోజు చెప్తున్నటువంటి బీజేపీ మేము ఎంతో ఆడంబరంగా పాలిస్తున్నాం, మేము ఎంతో అద్భుతంగా పాలిస్తున్నాం అనుకుంటే బీజేపీ కూడా ఈరోజు ఆమె పరిపాలించినటువంటి విధానం చూసుకొస్తే ఆమె UPA 1 కానీ UPA 2 ఎంతో మంది సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ కోసం, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి 69 ఉద్యమం అయితేనేమి, ఈ ఉద్యమం అయితేనేమి ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఆ పరిస్థితులల్లా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే. దురదృష్టం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరిగినా కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ దేశంలో కానీ
ఆడపిల్లలపై అత్యాచారాలు కానీ, ఆడపిల్లలతో చంపుడు కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో అమ్మ సోనియా గాంధీ గారు ఈరోజు బర్త్డే కూడా జరుపుకోవట్లేదు. ఎప్పుడే కానీ గాంధీ కుటుంబం ఆడంబరాలు పోకుండా ప్రజల కోసం, ప్రజల మధ్య నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం సోనియా గాంధీ గారి కానీ వారి కుటుంబంతో పాటు రాజీవ్ గాంధీ గారు